మాట్లాడాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు జగన్ నోరు జారుతున్నాడా, ఒక్క ఏం పీకలేరు అన్న ఒక్క పదంలోనే మనం అంత మాట్లాడుకున్నాం. ఎక్కడా నోరు జారట్లేదు కదా, ఆర్ద్రతగా మాట్లాడడం ఇది. అదే వీళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాలా? అతని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అతను ఎవరు జనం నమ్మట్లేదు, ఇంకెందుకు వీళ్ళు కంగారు పట్టు? హ్యాపీయే కదా, హ్యాపీ కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చోండి గెలిచేయాలి కదా, ఇంకా బయట తిరుగుతున్నారు, ఆవేశపడకూడదు. అవును, రాజకీయ నాయకుడిని కూల్ చూస్తారు, ఆవేశపడి దా చూసుకుందాం రా. నేను చంద్రబాబు గారు కూడా ఫ్రస్ట్రేషన్ మంచిది కాదు, అది ఆయన అక్కడ కర్నూలు రెండు రా చూసుకుందాం, మీ బట్టలు ఒకటి ఇస్తాను, అలాంటి ఎదవల్లారా ఇట్లాంటి ఎదవల్లారా, అందులో మీలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదయ్యా, రైట్ రైట్, మిమ్మల్ని వెనకాల ఎవరు పంపిస్తున్నారు నాకు తెలుసు, వాళ్ళకి చెప్పండి చంద్రబాబుని ఏం చేయలేరని అంటే అవతలోడు ఎర్రోడు అయిపోతాడు, ఎర్రెదవైపోతాడు. అట్లా కాకుండా ఎప్పుడైతే తిడుతున్నాడో ఇప్పటిదాకా లేనటువంటి వాడికి కూడా వస్తుంది. ఇప్పుడు మీకు వెరీ సింపుల్ లాజిక్, 2004 నుంచి 2009 దాకా తెలంగాణ రాష్ట్రం 2001లో పెట్టుకొచ్చారు, 2001లో, కానీ 2009 దాకా ఎవడికి బట్ల, అక్కడే చాలాసార్లు ఓడిపోయారు, ఏదో పార్టీతో పొత్తు వల్ల 4 సీట్లు గెలుచుకున్నారు, ఇండివిజువల్గా సీన్ లేదు, ప్లస్ ఏమి రాలా జనంలో, టెంపర్మెంట్ ఏం రాలా. 2009లో చిదంబరం ముందు ప్రకటించి డిసెంబర్ 9న, డిసెంబర్ 23 ఆపిన తర్వాత ఆపినంత వరకు బాగానే ఉండను, ఆపామని చెప్తే ఉత్సాహం అత్యుత్సాహం కొద్దీ ఆంధ్ర నేతలు చూపెట్టాం మా సత్తా ఏంటో చూపెట్టాం వాళ్ళకి, ఆడికి ఈడికి అని మాట్లాడారు. అప్పుడు ఏంద్రయ్యుడు మన తెలంగాణ నాయకులు ఎట్టంటారు అన్న కసి బిగినాయి, ఆ కసిలో నుండి యువత రోడ్డు ఎక్కారు. అంతకుముందు అంత లేదు సీను, యువత రోడ్డు ఎక్కడానికి రీజన్ అది, ఆ రీజన్ అప్పటిదాకా కేసీఆర్ ఎంత ప్రయత్నించినా అవ్వలా, నువ్వు రెచ్చగొట్టబట్టి వీళ్ళు దూషించబట్టి ఆ దూ